నూతనంగా ఏర్పడిన తెల్లాపూర్ మున్సిపాలిటీలో మున్సిపాలిటీ నాడు 22 ఈ నెల 22 ఎలక్షన్స్ జరగబోతున్నాయి. వాటికి గాను భారీ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. నోటిఫికేషన్ 7th రోజే ఇవ్వడం జరిగింది. మరి దానికి అనుగుణంగానే ఈ మేము బందోబస్తు ఈరోజు నామినేషన్ చివరి తేదీ. అది నామినేషన్ చివరి తేదీ సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా అన్ని బందోబస్తు చర్యలు కూడా చేపట్టడం అనేది జరుగుతూ ఉంది. అదేకాకుండా ఈ ఏరియాలో అంటే తెల్లాపూర్ మున్సిపాలిటీలో 17 వార్డులు ఉన్నాయి. ఈ 13 వార్డులు మన రామచంద్రాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉంటే బానుకు సంబంధించి ఒక 4 వార్డ్స్ ఉన్నాయి. వీటన్నిటికి కూడా వీటన్నిటికి కూడా బందోబస్తు ప్లాన్ చేయడం అనేది జరిగింది. దాదాపు 6 లొకేషన్స్ ఉన్నాయి. అంటే తెల్లాపూర్ అంటే ఈ రామచంద్రాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో 4 లొకేషన్స్, మరి బానూర్ పరిధిలో 2 లొకేషన్స్ ఉన్నాయి. దాదాపు 34 పోలింగ్ బూత్స్ కూడా ఉన్నాయి. వీటన్నిటికి కూడా మనం ఏదైతే ఎన్నికల కమిషన్ గైడ్ లైన్స్ ఇచ్చిన దాని ప్రకారంగా బందోబస్తు అంటే స్కేల్ కూడా మరి మేము ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి పోలింగ్ బూత్లో ఒక జవాన్ చొప్పున ఒక జవాన్ కానీ హోంగార్డ్ కానీ ఏర్పాటు చేయడం జరుగుతుంది. అదేవిధంగా ప్రతి పోలింగ్ లొకేషన్లో కూడా అడిషనల్గా 1+2 ఏర్పాటు చేయడం అనేది జరుగుతుంది. 4 మొబైల్స్ కూడా మనము నియమించడం అనేది జరుగుతుంది. దీంతోపాటు స్పెషల్ టీమ్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా అన్ని బందోబస్తు చర్యలను కూడా చేపట్టడం అనేది జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఈ ఇక్కడున్న అంటే ఎన్నికల్లో పాల్గొనే అన్ని పార్టీలకు విజ్ఞప్తి, ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ఒక బాధ్యతగా మీరు ఎన్నికలను మంచి వాతావరణంలో జరుపుకోవాలని ముందు చూపుతూ వస్తారని కోరుతూ